హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రశిమోడి. ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు మనం హైదరాబాద్లో మీకు ఒక ఏరియాను పరిచయం పోతున్నాను, మీ అందరు తెలిసిన ఏరియానే. సో ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఉప్పల్ స్టేడియం నుంచి మనం రామంతపూర్ వెళ్తున్నాం. మీకు రామంతపూర్ ఏరియాను ఈరోజు చూపించబోతున్నాను మన ఛానల్లో. ఇది మీకు కనిపించేది ఉప్పల్ స్టేడియం. మనకు ఇటు ఉప్పల్ నుంచి వెళ్తుంటే అంటే రామంతపూర్ వెళ్తుంటే ఉంటుంది అన్నట్టు. ఇటు తార్నాక వెళ్ళే రోడ్లో కూడా మనకు కనిపిస్తుంది. మనకు దీనికి సపరేట్గా ఉప్పల్ స్టేడియము మెట్రో స్టేషన్ కూడా ఉంది మెయిన్ రోడ్లో. సో మీకు అనిపిస్తుంది ఉప్పల్ స్టేడియం. ఈ మనకు ఇది హైదరాబాద్లో అన్ని మ్యాచ్లన్నీ ఇక్కడనే ఆడతారు. మన ఇది చాలా ఫేమస్ స్టేడియం ఉప్పల్ స్టేడియం. సో ఇది చాలా అందరు తెలిసే ఉంటుంది ఉప్పల్ స్టేడియం అంటే హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ సో నెక్స్ట్ మనం ఇది రామంతపూర్కు వెళ్ళే షార్ట్కట్ వే అన్నట్టు. ఇప్పుడు మనం రామంతపూర్ వెళ్తున్నాం. మనకు కనిపించే టవర్స్ వచ్చేసి ఏరియన్ టవర్స్. సో ఇందులో చాలా కంపెనీలు ఉంటాయి. ఇందులో ఎంఎన్సీకు సంబంధించిన చాలా కంపెనీలు ఉంటాయి. సైంటు అండ్ ఐబిఎం లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇందులో ఉంటాయి. అండ్ చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అండ్ ఇందులో దాదాపు ఒక 30-40 కంపెనీలు ఇందులో వర్క్ చేస్తుంటాయి ప్రజెంట్. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది రామంతపూర్ వెళ్తున్నాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్ ఏరియా రామంతపూర్, అందరికీ తెలిసే ఉంటుంది. రామంతపూర్ అనగా మనకు అందరికీ గుర్తుకొచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు దూరదర్శన సప్తగిరి ఉంటుంది. సో చాలా చాలామందికి తెలుసు అది. సో ఈ రోడ్లో మనం వెళ్ళినట్లయితే ముందుకు స్టేట్ వెళ్ళినట్లయితే మనకు కోటి వస్తుంది. స్ట్రైట్ రైట్ సైడ్ వెళ్తే అప్సి కూడా ఈ స్ట్రీట్ నెంబర్ 8 వస్తుంది అన్నట్టు. స్ట్రీట్ వెళ్ళినట్లయితే మనకు కోటి, అదేవిధంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వెళ్ళే రూట్ అన్నట్టు. ఇది ఇది వచ్చేసి జాతీయ రహదారి కూడా. ఇది ఇది అటు వెనుకకి వెళ్ళినట్లయితే వరంగల్ రోడ్ వస్తుంది, ఉప్పల్ వస్తుంది, ఉప్పల్ అండ్ వరంగల్ రోడ్ వస్తుంది. వెనుకకి వెళ్ళినట్లయితే ఇటు స్ట్రేట్ వెళ్ళినట్లయితే ఎంబీబీఎస్ అండ్ కోటి వస్తుంది అన్నట్టు. సో ఇదంతా రామంతపూర్ ఏరియా అన్నట్టు. రామంతపూర్ డిమార్ట్ ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ఇది ఈవినింగ్ కూడా చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రదేశం వచ్చేసి. సో మీరు చూస్తుంది ఇది రామంతపూర్ డిమార్ట్ అండ్ రామంతపూర్ స్ట్రీట్ వ్యూ అన్నట్టు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు, అదేవిధంగా హోటల్స్ అండ్ ముందుకెళ్ళినట్లయితే మనకు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు మనకు రైట్ సైడ్లో ఉంటుంది అన్నట్టు. ఇటు రామంతపూర్ వెళ్తే అండ్ ముందుకెళ్ళినట్లయితే మనకు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి రైట్ సైడ్లో. అండ్ ముందుకు వెళ్ళినట్టయితే రైట్ సైడ్లో వచ్చేసి మనకు టీవీ టవర్ అంటే మన దూరదర్శన్ సప్తగిరికి ఇక్కడ ఉంది అన్నట్టు రామంతపూర్లో. అండ్ ఇక్కడ రామంతపూర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ఉంది, అది కూడా చాలా ఫేమస్ రామంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. అండ్ అదేవిధంగా దూరదర్శన్ సప్తగిరి కూడా చాలా ఫేమస్. ఇది వచ్చేసి మనకు రామంతపూర్ స్ట్రీట్ వ్యూ అన్నట్టు. సో మనకు రైట్ సైడ్లో కనిపించేదే దూరదర్శన్ సప్తగిరి టవరు. సో ఫ్రెండ్స్, ఇది మన రామంతపూర్ యొక్క ఏరియా వ్యూ హైదరాబాద్ సిటీలో. చాలా ఫేమస్ ఏరియా ఇది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ మాత్రం మర్చిపోకండి. జై హింద్.